नमस्ते वेलकम टू एबीसी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस प्रजल संक्षेममे मा प्रभुत्व ध्येयं राजमंड्रि पादयात्र संबराल्लो मंत्री तानेटि वनिता భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయండి స్నానపు రేవుల పరిశీలనలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి రజకులను ఎస్సీలో చేర్చాలి చైతన్య రజక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు డిమాండ్ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి పాదయాత్ర సంబరాల్లో ఎమ్మెల్యే జ్యోతుల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం నుంచి 3 ఏళ్లైన సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ శ్రీగాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 34-40 డివిజన్లలో జరిగిన యాత్రలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలు విషయంలో రాజీ పడేది లేదని ఇచ్చిన హామీలన్నీ కూడా సంవత్సరన్నర కాలంలో నెరవేర్చడం జరిగిందన్నారు ప్రతి ఇంటిలో విద్యాదీపం వెలగాలని ఆయన పెట్టిన అమ్మఒడి జగనన్న విద్యా కానుక ఫీజ్ రీయింబర్స్మెంట్ నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధి మౌలిక సదుపాయాల ఏర్పాటు పాఠశాలల పునరుద్ధరణ చేయడం వంటి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని నామినేటెడ్ పదవుల్లో 50% పైగా మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించాలని సచివాలయాలు స్థాపించడం జరిగిందని దీనివల్ల దలారి వ్యవస్థ పోయి నేరుగా లబ్ధిదారులకు వాలంటీర్స్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమ నగర అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ 34వ డివిజన్ ఇన్చార్జ్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి 40వ డివిజన్ ఇన్చార్జ్ దుంగ మంగాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ గాండ్ల తెలకుల కార్పొరేషన్ చైర్మన్ సంకీన భవానీ ప్రియ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మిల రెడ్డి నక్కా శ్రీ నగేష్ ప్రసాదుల హర్నాథ్ వాసన్శెట్టి గంగాధర్ నండూరి రమణ మజ్జినూకరత్న వాకచెర్ల కృష్ణ దాసి వెంకట్రావు ఉప్పాడ కోటిరెడ్డి లంకా ప్రసాద్ మూర్తి లక్ష్మి డాక్టర్ అనసూరి పద్మలత పెంకే సురేష్ పెడిరెడ్ల శ్రీనివాస్ కాటం రజనీకాంత్ కాటవరం నాగరాజు పోలు కిరణ్ మోహన్ రెడ్డి మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు జగనన్న పరిపాలన చాలా సంతోషంగా ఉన్నాము రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మా గుండెల్లో ఉన్నారు ఈ రోజున జగనన్నకు కూడా మేము అదే స్థానం ఇచ్చాము మాకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నామని ప్రజలు చెప్తున్నారండి నిజంగా చిన్న పిల్లల్ని టచ్ చేసినా కూడా వాళ్ళ స్కూల్స్ విషయంలో విద్యారంగంలో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారో వాళ్ళ బిడ్డే మీల్ విషయంలో కానివ్వండి నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి వాళ్ళకి ఇస్తున్న విద్యాదానిక విషయంలో కానివ్వండి అమ్మఒడి పథకంలో కానివ్వండి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి కొంతమంది పెద్దవాళ్ళు అయితే మేము చదువుకునే రోజుల్లో ఇలాంటి మాకు ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల మేము చదువుకోలేకపోయామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి నిజంగా మరి ముఖ్యమంత్రి గారు ఎంతో అంటే అందరూ కూడా చిన్న వయసు ఈయన ఇలాంటి పదవుల్ని న్యాయం చేయగలరా ముఖ్యమంత్రి బాధ్యతను స్వీకరించగలరా అని చెప్పేసి చాలామంది ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయి ఇంత ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎలా
राष्ट्रा की आर्थिक इबंधी एक्डी निधि तस्कोनारने क्वेश्चन अच्छे प्रति ओखरूजना निजें अंदर आश्चर्यपरचे विधा पक् राष्ट्र महिला मुख्यमंत्री वाला महिला पट अंत आलोचन चयन मरी आ परस्थित अड़ी राष्ट्र में मा जगन कोसम महिला एनो संक्षेम पधकाल तो एंत अंदा उ मैं दिशा चटाने चाल गर्वकाल కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్నానపురేవుల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ సూచించారు. సోమవారం ఆమె గోదావరి ఘట్టన ఉన్న పిండ ప్రదానాల రేవు కోటిలింగాల రేవులను పరిశీలించి మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో గోదావరి పుణ్య స్నానాల ఆచరించేందుకు వస్తారని అందువల్ల వారికి అసౌకర్యం కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఇబ్బంది లేకుండా గదులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలోని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు రాష్ట్రం నుంచి కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. కాబట్టి అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందా సత్రం చైర్మన్ ఎన్నమూరి దీపు, మాసి కార్పొరేటర్లు బెజవాడ రాజకుమార్, సింహ నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్, 21వ వార్డు నుంచి నల్లం శ్రీను, నల్లం ఆనంద్, కొమ్మ రమేష్, గోవిందవర్ణ శ్రీనివాస్, 22వ వార్డు నుంచి శెట్టి జగదీష్, మద్ది నారాయణరావు, మాటూరి సిద్ధు, మాటూరి సౌమ్య, 23వ వార్డ్ ప్రెసిడెంట్ వెంకన్న, జయరామ్, లీలా, ముత్యాల సత్యబాబు, 24వ వార్డ్ ప్రెసిడెంట్ కర్రి కాశీ విశ్వనాథ్, టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటస్వామి, గాయత్రి, మేరీ, 34వ వార్డ్ ప్రెసిడెంట్ బీవీ శివారెడ్డి, పులి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి సతీష్, యాంగల రెడ్డి, సత్తి వెంకటసాయ సందీప్, 38వ వార్డ్ నుంచి బుడ్డిగ రవి, 41వ వార్డ్ నుంచి వింజమూరి సత్యనారాయణ, కేశవరావు శ్రీనివాస్, కోటిలింగాలపేట యువత తదితరులు వారి వెంట ఉన్నారు. వంతెనల వద్ద ఇసుకను యంత్రాలతో తీయటం ప్రమాదకరమని రాజమహేంద్రవరం బీసీ సంక్షేమ సంఘం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు బర్ల బాబురావు మీడియాతో అన్నారు. గోదావరి కృష్ణా బ్యారేజ్ల వద్ద యంత్రాలతో ఇసుక తీసే విధానంలో మార్పు రావాలన్నారు. యంత్రాలతో ఇసుకను తీయటం వల్ల గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ధవలేశ్వరం బ్యారేజు, రోడ్కమ్ రైలు వంతెన, హేవలాక్ వంతెన, తీగల వంతెన, దివాన్చెరు వంతెనలకు ప్రమాదం వాటిల్లుతుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఇసుక మీద ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. ఎలాగంటే గోదావరి బ్యారేజీ దగ్గర కానీ, కృష్ణా బ్యారేజీ దగ్గర కానీ సుమారుగా మంచి ఇసుక మనకి క్వాంటిటీ ఉందని, డెడ్జింగ్ ద్వారా ఆ ఇసుకని బయటకు తీయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం ఈరోజు మనం చూసాం. అలాగే డెడ్జింగ్ ద్వారా ఈవేళ మనం ఇసుక తీస్తే ఇక్కడ బ్రిడ్జి ఉంది, అలాగే ఈ పక్కన బ్రిడ్జీలు ఉన్నాయి, అలాగే మనకి ధవలేశ్వరం బ్యారేజీ కూడా మనకి ఇక్కడే ఉంది. ఈ బ్యారేజీలకి బ్రిడ్జీలకి ఇసుక తీయడం వల్ల అత్యధిక ప్రమాదం కొంచెం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. ఎందుకంటే డెడ్జింగ్ అనే విధానం ఇసుకలోంచి మట్టి తీయడం కనుక వాళ్ళకి కొలమానం తెలియదు.
ఎంత ఇసుక తీస్తున్నాం ఎంత క్వాంటిటీ తీస్తున్నాం అక్కడ బ్యారేజీకి ఉన్న లేది బిజ్జీలకు ఉన్న పిల్లర్స్ కి డ్యామేజ్ అవుతుందన్న విషయం వారు గ్రహించలేరన్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించాలి మరొక విషయం మనకి కావాల్సినంత ఇసుక ఉందండోలా ఎలాంటి అనుమానం లేదు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్యల్లో కూడా మనకి రోడ్ కమ్ రైలు వంతెన ఒకటి అలాగే మనకి హైవేలకు వంతెన ఒకటి దాని పక్కన మరొక వంతెన తీగల వంతెన ఒకటి అలాగే దానిపైన మనం దివాన్చర్ వంతెన ఒకటి మనకి గోదావరి నదీ ప్రవాహం మీద మనకు ఉండడం వల్ల ఈ బ్యారేజీలకి బిడ్జీలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ డెడ్జింగ్ ద్వారా యంత్రాలతో ఇసుక తీయడం అన్నది మనం ఆపుకోవాలని గౌరవంగా నేను సూచన అవడం జరుగుతోంది మరొక విషయం ఈ మధ్యనే మనం పరివాహక ప్రాంతంలో ప్రొక్లైన్ల ద్వారా ఇసుక తీయడం వల్ల గట్లు బలహీనపడి గట్లన్నీ కూడా అండలుగా ఇడిపోయి కిందకి జారిపోవడం రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా గట్లు ఎలా దెబ్బతిన్నాయి కూడా వారు చూడటం జరిగింది ఎందుకంటే యంత్రాలు కానీ లేకపోతే నదీ పరివాహక ప్రాంతంలో కానీ మనం ఎప్పుడైతే ఇసుక తీసామో డెడ్జింగ్ ద్వారా ఈ బ్యారేజీలన్నీ బిడ్జీలు ప్రమాదం పొచ్చి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అలాగే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని బర్లబాబురాని నేను రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నుంచి ముఖ్యమంత్రికి వినామ్రంగా ఒక విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాను రజకులను ఎస్సీలో చేర్చాలని చైతన్య రజక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు డిమాండ్ చేశారు స్థానిక శేషయ్యమెట్ట ఫంక్షన్ హాల్లో జరిగిన రాజమహేంద్రవరం రజక సేవా సంఘము ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దేశంలోని 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే బీసీల్లో ఉన్నారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా రజకులను ఎస్సీలో చేర్చే వరకు ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రజకులను ఎస్సీలో చేర్చుతామని హామీ ఇచ్చారని అది కార్యరూపం దాల్చలేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రజకులను ఎస్సీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు టౌన్ కమిటీ అధ్యక్షుడు శీలం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో రజకుల మనోభావాలు దెబ్బతీసేలా కార్యక్రమాలు నిర్వహించడం దారుణమన్నారు సమావేశంలో మాజీ అధ్యక్షుడు ఎన్ భూలోడ్ సెక్రటరీ ఇల్లూరి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్లు బొమ్మదేవర శ్రీనివాసరావు వెంకటరమణ బుడంపర్తి నాగేశ్వరరావు మల్లెల శ్రీనివాసరావు గోడకుర్తి గోపి పచ్చిపాల సూర్యనారాయణ నగరంలోని రజక సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు నాయకులు పిలిచి ఎవరిని ఇద్దరిని చెప్పేసి కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు ఇవాళ నేను చేసేది ఏంటంటే ఇవాళ ఎవరైతే ఫెడరేషన్ చైర్మన్ రాజమండ్రి వస్తారో దయచేసి మీరు మా కమ్యూనిటీకి రావాల్సిందని చెప్పేసి ప్రెసిడెంట్ గారి చేత నేను ఫోన్ చేయండి ప్రోటోకాల్ ప్రకారం ప్రెసిడెంట్ గారు చేసి ఫోన్ చేయించారు ఫోన్ చేస్తే మీరు ఇంకో రోజు పెట్టుకోండి ఎవరు ఆయన రాజమండ్రి వచ్చారు మార్నింగ్ ఇక్కడ కార్యక్రమం చేసుకుని ఈవినింగ్ అక్కడ కార్యక్రమం చేసుకున్నారు మరి వెళ్ళిపోయి ఇబ్బంది ఉండేది కాదు ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా ఆదిమండలో పట్టణంలో ఉన్నటువంటి 50 వార్డు రజకులందరినీ కూడా చాలా మీరు వరకు షాక్ పెట్టారు మమ్మల్ని అందరినీ కూడా అసలు మానసికంగా గురి చేశారు ఎటువంటి సందేహం లేదు దయచేసి ఎవరైతే ఇటువంటి చిరుపు పనులు అదే పక్కడి నుంచి ఆ ఊరి నుంచి ఈ ఊరి నుంచి రాజమండ్రి కమిటీస్ కోఆపరేటివ్ కమిటీ మెంబర్స్ ఇది అందరికీ ఎలక్టెడ్ బాడీ ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ ఇది ఈ రిజిస్టర్డ్ బాడీని కాదని ఎక్కడెక్కడ తీసుకొచ్చి అందరూ రజకులని చెప్పుకోవడం మాత్రం ఎలక్ట్రికల్ వర్కర్లకు ఏ కష్టం వచ్చినా గోదావరి ఎలక్ట్రికల్ ప్రైవేట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారం అందిస్తుందని అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ అన్నారు రమణ అనే వ్యక్తి కడియం నుంచి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు రోజువారీ పనిచేసే రమణ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు విషయం తెలుసుకున్న అసోసియేషన్ వెంటనే స్పందించి బాధితుడి ఇంటికి వెళ్లి నెలకు సరిపడా కిరాణా సరుకులు 25 కేజీల బియ్యం కొంత నగదు అందజేశారు ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఎలక్ట్రికల్ వర్కర్లు చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి జగదీష్ కొండబాబు లక్ష్మణరావు శ్రీనివాస్ షేక్ షాబీర్ షణ్ముఖం రామారావు శివశంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్
దాని అనుబంధ సంస్థ అయినటువంటి గోదావరి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున మా కమిటీ మెంబర్ అయినటువంటి సిద్ధాంత ప్రమణ ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో వారికి తీవ్రంగా గాయాలు జరగడం జరిగింది. దాని నిమిత్తం అసోసియేషన్ వారు వెంటనే స్పందించి ఈ రోజున వారికి అసోసియేషన్ యొక్క తీర్మానం ప్రకారం 25 కేజీల బియ్యం మనం ఏర్పాటు చేయడం అనేది పద్ధతి ప్రకారంగా వస్తుంది గనుక అలాగే కమిటీ వారి యొక్క సహకారంతో ఈ రోజు ప్రతి కమిటీ వారి యొక్క సహకారంతో మరి మనిషికి కొంతవరకు ఏసుకొని ఆర్థిక సహాయం కూడా వారికి అందజేయడం జరిగిందండి. అలాగే కిరాణా పట్టి కూడా వారికి ఒక నెల సరిపడా మనం కిరాణా పట్టి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే రకంగా ప్రతి ఒక్కరు వర్కర్ కూడా మేము కోరుకునేది ఒకటే, దయచేసి అసోసియేషన్కి సంబంధించి మీరు ఏదైతే ప్రమాద బీమా సౌకర్యాలు ఉన్నాయో అన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి. ఎందువల్లంటే చెప్పి 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 రావు ఏది కూడా. తీరా జరిగిన తర్వాత మీరు ప్రతి మనిషి దగ్గరికి వచ్చి ఏమన్నా ఇలా జరిగింది నాకు అన్యాయం జరగలేదంటే దానికి ఏం చేసేది ఏమి లేదు. దయచేసి అసోసియేషన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని వారి చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా విని మీరు ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి మాటల్లో వినవలసిందిగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సరే రండి. మా ప్రెసిడెంట్ గారు అనేక నెంబర్స్ వచ్చి నన్ను ఎంతో నాకు యాక్సిడెంట్ అవ్వగానే నా హాస్పిటల్ దగ్గర కూడా వచ్చారట. నేనైతే ఆత్మసూచనలో ఉన్నానండి. కానీ ఈరోజు నా ఆదివారం నాడు వచ్చి నన్ను ఎంతగా అభినందనతో వాళ్ళు వచ్చి నాకు సహాయం ధనం ప్లస్ రైస్ సహాయం చేసిన చాలా ధన్యవాదాలండి. ఇటువంటి బాధ ఎవరికి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నాను. అన్నవరం సత్యదేవుణ్ణి హైకోర్టు జడ్జి రాకేష్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం సహాయ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పిఆర్ఓ ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేకంగా శ్రీ స్వామివారి వ్రతము దర్శనము ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలము కొమ్మర గ్రామానికి చెందిన తాండ్ర ఉమాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన పథకానికి 360116 రూపాయలు, గో సంరక్షణ పథకానికి 116 రూపాయలు విరాళాలను అందజేశారు. ఆ మొత్తాన్ని దేవస్థానము చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి భ్రమరాంబలకు అందజేశారు. జనదాన పథకములకు 360116, గో సంరక్షణ పథకానికి 116. బాబు కూడా ప్రసాద్ కుల మత పార్టీ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చాంటిబాబు అన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలం జే కొత్తూరు, సీతారామపురం, రాజపూడి, కృష్ణాపురం, గోవిందపురం, మాన్యవారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన పర్యటనలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ శ్రేణులు అర్హులుగా ఉన్నా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పార్టీ శ్రేణులు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని సూచించడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నారన్నారు. 5 సంవత్సరాల్లో చేయాల్సిన పనులను 7.5 సంవత్సరాల్లోనే చేయటం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వమ్మి రఘురాం తదితరులు పాల్గొన్నారు. Thank you.
బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయసుల గారు అదేవిధంగా మాకు మిగిలిన అందరూ ఉన్నారు, వీరికి తెలియజేయండి ఏ ఇప్పుడు ఈ రూపాయలు లబ్ధి మీరు పొందారు ఇవాళ మీ గ్రామం నుంచి. పార్టీలు కాదండి, కులాలు కాదు, మత మతాలు కాదు, పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగాను కూడా మనం సర్వీస్ చేద్దాం అవకాశం వచ్చిందని చెప్పేసి సోదరులు నాగేశ్వరరావు గారు అదేవిధంగా మిగిలిన మాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఎక్కడా కూడా అడ్డుపెట్టకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరాలనేటువంటి సదుద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఏమాత్రం అవకాశం ఉన్నా పలానా మా పార్టీ కూడా కాదండి, లేకపోతే ఇతను కుదురుగా ఉండలేదండి. ఆ స్కీమ్ ఆగిపోతుంది, ఒక తగు వచ్చిందంటే ఖచ్చితంగా ఆగుతా ఆగుతా, చూడవద్దు మతాలు చూడవద్దు ఏమి చూడవద్దు, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని అందజేయండి అని చెప్పేసి నా పార్టీకి సంబంధించిన శ్రేణులు చెప్పడం, పైనుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు మా పార్టీ పెద్దలు అవ్వచ్చు ఈ స్టాండ్ తీసుకోవడం వల్ల కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏమైతే ఉందో నాయకత్వం యొక్క అనుమతితోటే ఈ స్కీమ్స్ అన్నీ కూడా రన్ అవుతాయని చెప్పేది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను, సగర్వంగా చెప్తా ఉన్నాను. నాగేశ్వర గారు తెలియజేయండి అన్ని మంచి మీ ఊరికి సంబంధించిన బాగోగులు అన్నీ కూడా ఆయన చూస్తారని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్. రేపు వైఎస్ఆర్ జనక కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇక్కడ ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకుని 9-10 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న వేళ కోవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రమైన బిక్కవోలు ఉన్నత పాఠశాలలో మొదటి విడతగా 100 విద్యార్థులకు బిక్కవోలు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రాజీవ్ అరుణల ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కాగా కోవిడ్ పరీక్షలు జరుగుతున్న తీరును ఎంపీడీఓ అనుపమ పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుభాకర్ రెడ్డి, పాఠశాల కార్యదర్శి పితాని సత్యనారాయణ, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బెక్కవోలు హై స్కూల్ నందు COVID-19 టెస్టులు జరుగుతుంది జరిగింది. ఆ టెస్టుల నందు 9-10 విద్యార్థి విద్యార్థినులకు టెస్ట్ చేయడం జరిగింది. సుమారు ఈరోజు 100 టెస్ట్ చేయడం జరిగింది. దీనికి డాక్టర్ రాజీవ్ గారు, డాక్టర్ అరుణ గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే సీనియర్ ఉపాధ్యాయులు సివి సత్యనారాయణ గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మిగిలిన వాళ్ళకి 2వ యొక్క దఫాలో టెస్టులు చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారము, వారి యొక్క ఉత్తర్వుల ప్రకారము, విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఆరోగ్యవంతులుగా ఉండాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ABC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం. రాజమండ్రి పాదయాత్ర సంబరాల్లో మంత్రి తానేటి వనిత. భక్తులకు కావలసిన ఏర్పాట్లు చేయండి. స్నానపు రేవుల పరిశీలనలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రజకులను ఎస్సీలో చేర్చాలి. చైతన్య రజక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ రామారావు డిమాండ్.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. పాదయాత్ర సంబరాల్లో ఎమ్మెల్యే జ్యోతుల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.